49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్ అన్నయ్య. అన్నయ్య మనది షాప్ పేరు వచ్చేసి శ్రీ గణేష్ జ్యూస్ సెంటర్ అన్నయ్య. సుందరయ్య పార్క్ బాగ్నింగం పెళ్ళి ఎదురుంగానే సార్ ఇది. మనకేంటంటే రెండు బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి ఇంద్రపార్క్ ఉంది, ఒకటి సుందరయ్య పార్క్ నారాయణగూడ కిందికి వస్తుంది సార్ ఇది. మన ఈ రెండు బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఇప్పుడు గుమ్మడికాయ జ్యూస్ చేస్తున్నాం సార్ ఇది. ఇది ఏంటంటే 365 రోగాలకు సంబంధించింది సార్ గుమ్మడికాయ జ్యూసు. ప్రతి ఒక్కదానికి పనిచేస్తుంది సార్ ఇది. యాసిడిటీ, డైజెషన్కి, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్కి, నల్స్కి అన్నిటికీ పనిచేస్తుంది అన్నయ్య. ఇది ఎలా జ్యూస్ చేస్తున్నానో నేను చూపిస్తాను నేను మీకు లైవ్లో. ఇది సార్ గుమ్మడికాయ జ్యూస్ చేస్తున్నాను. దీనికి ఇలా కట్ చేసుకుంటాం సార. దీనికి కొంతమంది తోలుతో ఇవ్వమంటారు, కొంతమంది తోలు లేకుండా ఇవ్వమంటారు. సో ఇప్పుడు ఎట్లా అంటే తోలు లేకుండా చేసిస్తున్నాను సార్ నేను. ఇది రెండు విధానంగా ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు ఏంటంటే సార్, గుమ్మడికాయ ఆప్షన్ కస్టమర్స్ కూడా అడుగుతున్నారు, మేము ఇంట్లో చేసుకుంటే పల్చగా అవుతుంది అని. సో ఇంట్లో ఏంటంటే జ్యూస్ చేసుకుంటే క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, సుజాత జ్యూసర్ సార్ ఇది. జ్యూసర్లా చేసుకుంటే మీకు చిక్కగా వస్తుంది, మంచిగా వస్తుంది సార్. సో మనం ఎట్లయినా ఏదైనా మనకు హెల్త్ ఇష్యూ అయితే డబ్బులు హాస్పిటల్లో పెడతాం. ఒక 5000 పెట్టుకొని ఒక జ్యూసర్ కొనుక్కున్నాం అనుకోండి సార్, డైలీ ఇంట్లో చేసుకొని తాగితే చాలా బాగుంటుంది సార్ హెల్త్కి. ఇవన్నీ జ్యూసెస్ ఇవి హాస్పిటల్ పెట్టుడు కంటే ఒక మిక్సీ కొనుక్కున్నాం అనుకోండి జ్యూసర్, మనకు బెనిఫిట్ ఉంటుంది అని అది. సో ఇది జ్యూసర్లో వేసినా వేస్ట్, అది దీంట్లో వేసుకుంటే చాలా చిక్కగా వస్తుంది, ప్యూర్గా వస్తుంది మీకు. ఇది సోరకాయ కానీ, గుమ్మడికాయ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఏదైనా జ్యూస్ కానీ జ్యూసర్లో చేసుకోండి సార్. సార్ ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే మనం చికెను అవి ఇవి బాగా వేడి ఐటెం తింటాం సార్. ఫిష్ కానీ, చికెన్ కానీ అట్లాంటివి బాగా తినడం వల్ల మనకి వేడి బాగా ఎక్కుతుంది సార్ బాడీలో హీట్. ఆ హీట్ ఎక్కడం వల్ల ఏంటంటే ఫైల్స్ ప్రాబ్లం కానీ, అల్సర్ కానీ అలాంటిది వస్తుంది సార్. ఇప్పుడు దానికి ఏంటంటే సార్, మనం జ్యూసు ఒకటి గుమ్మడికాయ సార్, ఇది గుమ్మడికాయ జ్యూస్ చేస్తున్నా సార్. గుమ్మడికాయ ఇది వచ్చేసి కీరా సార్. ఇది గుమ్మడికాయ కీరా కలిపాను సార్. దీంట్లో అలోవేరా కలుపుతున్నాను సార్. మళ్ళీ ఏంటంటే సబ్జా ఎత్తున్నాను సార్. ఇది ఒక్క వారం రోజులు తాగితే మనకి బాడీలో హీట్నెస్ మొత్తం తగ్గిపోతుంది సార్. మనకి అప్పుడే ఎఫెక్ట్ అయిపోతుంది, తెలుస్తుంది ఒక 2 డేస్లో తెలుస్తుంది సార్ బాడీలో హీట్ తగ్గిందా లేదా అనేది ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను కల్పిస్తాను సార్, చూడండి. ఇది దీంట్లో ఏంటంటే ఫస్ట్ టైం తాగుతున్నారని కొంచెం జాగ్రత్త చేస్తున్నాను అన్న. కొంచెం కలమంద చేజ్గా ఉంటుంది, జాగ్రత్త. నిమ్మకాయ వేసి ఇస్తాను. దీనివల్ల మొత్తం హీటు తగ్గిపోతుంది సార్. ఇది ఫస్ట్ నేను ట్రై చేశాను సార్. ఇది నాకు కూడా ఫైల్స్ ప్రాబ్లం ఉంది. కొంచెం ఎక్కువ నాన్ వెజ్ అది ఏదైనా తిన్నానంటే నాకు ఆటోమేటిక్గా బాడీలో హీట్ తెలిసిపోతుంది సార్. తెలవంగానే ఒక 2 గ్లాసెస్ తాగుతాను సార్. ఒక 2 డేస్లో మొత్తం సెట్ అయిపోతుంది సార్ బాడీ నాకు మొత్తం. ఇది బాడీలో హీట్నెస్ మొత్తం తగ్గిస్తారు సార్. ఇది చాలా మంచిది సార్. డైలీ ఒక గ్లాస్ వారం రోజులు తాగితే మనకు మొత్తం తెలిసిపోతుంది సార్. ఇది టెస్ట్ చేయండి సార్.